హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ఇక్కడ ఉద్యోగుల కోసం కీలక ప్రకటన అయితే చేశారన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాను మన ఛానల్లోని జివో మూడు వందల పదిహేను రద్దు సో గవర్నర్కు బీజేపీ బృందం వినతి సో రాష్ట్రపతి ఉత్తర్వులు స్ఫూర్తికి భిన్నంగా ప్రక్రియ రాష్ట్రంలో మరోసారి సకల జనుల సమ్మె నిర్వహించే పరిస్థితులు సో ఉద్యోగుల విభజన కోసం ఇచ్చిన జీవో మూడు వందల పదిహేను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారన్నమాట దీనిపై ఉద్యోగులతో చర్చించే వరకు కూడా బదిలీల ప్రక్రియ నిలిపివేయాలన్నారు విద్యార్థుల యువత అదేవిధంగా ఉద్యోగులు ఇలా వివిధ వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి సకల జనుల సమ్మె నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు రాష్ట్రపతి ఉత్తర్వులు స్ఫూర్తికి విరుద్ధంగా చేపడుతున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపేయడంతో పాటు మూడు వందల పదిహేడు జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో ఏదేమైనా ఇక్కడ ఈ విధంగా అయితే చెప్పారు ఇట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం లేదంటే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని సకల జనుల సమ్మె అయితే చేస్తామని రాష్ట్రాన్ని సమ్మెంపజేస్తామని చెప్పేసి బండి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేస్తారన్నమాట అది ఒక గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళడం అయితే జరిగింది సో ఈ ఇష్యూ అయితే చాలా సీరియస్ అయితే అయిందన్నమాట సో చూడాలి మరి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం చేస్తారో ఏంటో అనే దానికి సంబంధించి సో ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాండిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి